గుడ్ ఈవినింగ్, నేను మీ సిఎస్. మీరు చూస్తున్నారు అంతర్నేత్ర యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము త్వరలో తెలంగాణలోని 18 సంవత్సరాలు నిండిన ప్రజలందరికీ కూడా డిజిటల్ హెల్త్ కార్డులను జారీ చేయడం అనేది జరుగుతుంది. ఈ డిజిటల్ హెల్త్ కార్డులను జారీ చేయడానికి ముందు ప్రజల యొక్క హెల్త్ ప్రొఫైల్ను తయారు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ హెల్త్ ప్రొఫైల్కు సంబంధించి ఈరోజు ప్రముఖ దినపత్రికలో ఒక ఆర్టికల్ రావడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్లో అసలు ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అంటే ఏంటి, ఈ హెల్త్ ప్రొఫైల్ను ఏ విధంగా తయారు చేస్తారు, ఈ హెల్త్ ప్రొఫైల్ తయారు చేసే ముందు ప్రజలకు ఎన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది, ఈ హెల్త్ ప్రొఫైల్ యొక్క లాభాలు ఏంటి అన్న పూర్తి వివరాలు ఆ ఆర్టికల్లో పేర్కొనడం అనేది జరిగింది. ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్కు సంబంధించినటువంటి సమాచారాన్ని ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను. రాష్ట్ర ప్రభుత్వము అమలు చేయనున్నటువంటి హెల్త్ ప్రొఫైల్ పథకం ద్వారా ప్రజలకు ఆరోగ్య ధీమా కలగనుంది. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య సమగ్ర సమాచార నివేదిక హెల్త్ ప్రొఫైల్ను సిద్ధం చేయడము, దీర్ఘకాలిక బాధితులను గుర్తించి వారికి మెరుగైన వైద్యం అందించడము, క్యాన్సర్ వంటి రోగాలను ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన చికిత్స అందించడము ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ హెల్త్ ప్రొఫైల్ను ఎలా చేస్తారు అంటే, హెల్త్ ప్రొఫైల్లో భాగంగా వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఐడి నెంబర్ను కేటాయిస్తారు. దీనికోసం ప్రభుత్వం ఈ హెల్త్ ప్రొఫైల్ పేరుతో మొబైల్ యాప్ను కూడా రూపొందించడం జరిగింది. ప్రతి వ్యక్తి నమూనాలను సేకరించి జ్వరం, రక్తపోటు, రక్తహీనత, రక్తంలో చక్కెర స్థాయి, వయస్సుకు తగ్గ ఎత్తు మరియు బరువు, బ్లడ్ గ్రూపు, శరీర కొలతలు, రక్తంలో ఆక్సిజన్ స్థాయి, గుండె కొట్టుకునే తీరు, ఇతర అనారోగ్య సమస్యలకు సంబంధించినటువంటి పరీక్షలు చేస్తారు. రక్తం, మూత్ర నమూనాల సేకరణ, ఈసీజీ పరీక్షలు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ సిబిపి, సంపూర్ణ మూత్ర పరీక్ష, అల్బుమిన్ బ్లడ్ యూరియా, క్రియాటివ్ మూత్రపిండాల పనితీరును తెలుసుకునేందుకు, రక్తంలో చక్కెర స్థాయి తెలుసుకునేందుకు 3 నెలల సగటు HDA1C పరీక్షలు, గుండె పనితీరును తెలుసుకునేందుకు కొలెస్ట్రాల్, కంప్లీట్ HDL తదితర 57 రకాల పరీక్షలు చేయడం అనేది జరుగుతుంది. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు, సర్జరీల వివరాలు, బీపీ, షుగర్, టీబీ తదితర దీర్ఘకాలిక వ్యాధులుంటే ఆ వివరాలను ఈ హెల్త్ ప్రొఫైల్ యాప్లో నమోదు చేయడం అనేది జరుగుతుంది. దీని వలన కలిగే ఉపయోగాలు ఏంటి అంటే, జిల్లాలోని 18 ఏళ్ళు పైబడిన వారందరికీ ఆరోగ్య పరీక్షలు చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు బయటపడతాయి, సత్వర చికిత్స అందించడం వల్ల ప్రాణాపాయం తగ్గుతుంది, భవిష్యత్తులో ప్రమాదకర జబ్బులు రాకుండా జాగ్రత్త పడడానికి అవకాశం లభిస్తుంది. హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఏ ఆసుపత్రికి వెళ్ళినా వారి పూర్తి ఆరోగ్య సమాచారం వైద్యులు తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. 2022 మార్చి 5వ తేదీన రాష్ట్రంలోని ములుగు మరియు సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అప్పటి భారసా ప్రభుత్వం హెల్త్ ప్రొఫైల్ పథకాన్ని ప్రారంభించింది. అదే ఏడాది మే నెలాఖరు వరకు ఒక్క ములుగు జిల్లాలోనే 285,000 మందికి 57 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు, ప్రతి ఒక్కరి ఆరోగ్య సమగ్ర సమాచార నివేదికను తయారు చేశారు. అత్యధికంగా కిడ్నీ సమస్యలు, థైరాయిడ్ సమస్య, రక్తపోటు, మధుమేహం సమస్యలను గుర్తించారు. వారందరికీ చికిత్సలు కూడా చేశారు. వారికి హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇవ్వకుండానే అప్పటి ప్రభుత్వం పథకాన్ని నిలిపివేసింది. రాష్ట్ర ప్రజలందరికీ వచ్చే జూలై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులు అందజేస్తామని ఇటీవల ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ ప్రొఫైల్ కార్డులు జారీ చేయడానికి కనీసం 3 నెలల సమయం పడుతుంది. ప్రతి జిల్లాలోనూ అనుభవం గల ల్యాబ్ టెక్నీషియన్లు అన్ని రకాల పరీక్షలు చేయడానికి వైద్య పరికరాలు అందుబాటులో ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ వల్ల ప్రజలకు ప్రయోజనం అనేది చేకూరనుంది. ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేసే సందర్భంలో ప్రభుత్వం ఒక సర్క్యులర్ను కానివ్వండి, జీవోను కానివ్వండి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈ సర్క్యులర్ వచ్చిన తర్వాత ఆ సర్క్యులర్లోని అంశాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు చేరవేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు ముందుగా తెలియాలి అంటే, మీ మొబైల్లో రావాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.